ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమ. ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారండి మీరు, నల్ల ఉప్పు అష్టదిగ్బంధనం అనేటువంటి కాన్సెప్ట్. వేదిక్ నాలెడ్జ్ దీనికి ఏం చెప్తుందండి? అసలు ఉప్పుకు సంబంధించిందే ఎందుకంత ప్రాముఖ్యత, ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చున్నారంటారు అసలు? శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాణినైనా చంపగలిగేది మాత్రం ఉప్పు మాత్రమే. నువ్వు ఏ ప్రాణి కూడా ఉప్పు నీళ్ళలో బతకదు, కేవలం ఈ సముద్ర జీవులు మాత్రం బతుకుతాయి. అంటే ఏవైతే గనక ప్రాణవాయువును పీల్చుకొని బయట ఉంటాయో అవి ఏవి కూడా ఉప్పుతో బతకలేవువి, ఉప్పు వేస్తే చనిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా చనిపోతాయి. ఏవైతే మనుషులకు హాని కలిగించే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఉప్పుతో చనిపోతాయి. ఇది మనకి స్వతసిద్ధం, తెలిసిందే. కానీ పూర్వకాలం నుంచి ఏం చేశారు అని అంటే, ఎవరైనా ఇంటికి ఇప్పుడు పూర్వకాలంలో మశూచి అని రోగాలని, కశూచిక అని చెప్పి ఇలా కొన్ని రోగాలన్నిటి కొన్ని ఉంటాయి. ఇవి కొన్ని చెప్పుకోవడానికి విచిత్రంగా అనిపిస్తాయి, కానీ మేము అంటే ఇప్పుడంటే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, ఇవన్నీ డెవలప్ అయిపోయాయి, మనకి కొన్ని పెస్ట్ కంట్రోల్ కెమిస్ట్రీ డెవలప్ అయిపోయింది కాబట్టి ఓకే. కానీ ఒకప్పటి కాలంలో ఇలా ఉండేది కాదు, మనుషులు ఎక్కువగా వీటిని నమ్మేవాళ్ళు. నేను కూడా ఇది మూఢనమ్మకం అని అనుకున్నాను. ఏది ఈ అష్టదిగ్బంధనం ఇవన్నీ మూఢనమ్మకం అని నేను కూడా అనుకున్నాను. నేను ప్రాక్టికల్గా నేను చూసిన సందర్భం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తుంది, అబ్నార్మల్గా ఏమైనా యాక్టివిటీస్ అనిపిస్తున్నాయి, ఉన్నట్టుండి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తీరా మీరు డయాగ్నోస్ చేసుకుంటే ఏమీ తేలట్లేదు, ఎవరి దగ్గర పోయినా రోగం తగ్గట్లేదు, కానీ రోగం అయితే ఉంది, రోగమైందో తెలియట్లేదు, అర్థమవుతుందా? ఇవి కనుక మీకు ఉన్నాయి అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎవరి దగ్గరికి వెళ్ళకండి, నా దగ్గర కూడా రాకండి. మీకు సింపుల్ రెమెడీ చెప్తాను, మంచి రెమెడీ చెప్తాను. అమావాస్య రోజున మీ యొక్క ఇంట్లోనే నల్ల ఉప్పు తెచ్చుకోండి. నల్ల ఉప్పు తెచ్చుకొని ఆ నల్ల ఉప్పు నీళ్ళల్లో వేయండి, వేసి అందులోపల కుంకుమ వేయండి. వేసి కుంకుమ, నల్ల నీళ్ళు, నల్ల ఉప్పు నీళ్ళు ఇవి తీసుకొని ఏం చేయాలి అని అంటే, మీ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ క్లీం మహాకాళ్యై నమః, క్లీం మహాకాళ్యై నమః ఈ మంత్రం, లేదంటే జగదంబ జగదంబ అన్నా పర్వాలేదు, అమ్మవారి మహాకాళి, మహాకాళి మాతాకి జై, మహాకాళి మాతాకి జై అన్నా చాలు. మహాకాళి అంటే చాలు, మహాశక్తి ఆమె, అమ్మవారి పేరు చెప్తే చాలు. ఆ పేరు చెప్తూ దారబోస్తూ రావాలి, దారబోస్తూ వెనక్కి నడవాలి, ముందుకు నడవకూడదు. ఓకే, ఇలా దారి ఇలా ఒక పాత్రలో వేసుకోవాలి, ఇలా చేయి పట్టుకోవాలి, చేతిలో తమలపాకు పెట్టుకోవాలి, తమలపాకు మీద పోస్తూ ఇంటి చుట్టూ దారబోస్తూ రావాలి. ఇంటి చుట్టూ దారబోస్తూ వచ్చి మళ్ళీ ఈ ఒక చుట్ట అయిపోయింది కదా, ఒక చుట్ట అయ్యాక ఏం చేయాలి, మళ్ళీ ఇంకో చుట్టకి నిమ్మకాయలు తీసుకోవాలి. ఇంటికి గడప దగ్గర ఒక నిమ్మకాయ కొయ్యాలి, ఒకళ్ళు నిమ్మకాయ కోసి పెడతా ఉండాలి, ఒకళ్ళు పసుపు కుంకుమ పెడతా ఉండాలి, ఇంకోళ్ళు కర్పూరం వెలిగిస్తూ ఉండాలి. మళ్ళీ అట్లా ఎనిమిది దిక్కులా కూడా 8 నిమ్మకాయలు కోసి దీపాలు వెలిగించేసేయాలి. మళ్ళీ ఏం చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతూ 8 చుట్ల కూడా ఇంటి గడప దగ్గరనేమో గుమ్మడికాయ కొట్టాలి, 8 చుట్ల కూడా కొబ్బరికాయలు కొట్టాలి. ఇది ఆరతిస్తూ 8 చుట్లు కొబ్బరికాయ కొట్టాలి. కొట్టి మళ్ళీ ఒక రౌండ్ తిరగాలి. ఈ రౌండ్ తిరిగినప్పుడు ఏం చేయాలంటే తెల్ల ఆవాలు తీసుకోవాలి. తెల్ల ఆవాలు తీసుకుంటూ మళ్ళీ తెల్ల ఆవాలు వేసుకుంటూ ఒక రౌండ్ మొత్తం తిరగాలి. అయిపోయిందా? ఇక 5వ రౌండ్, ఫైనల్ రౌండ్. ఫైనల్ రౌండ్ ఏం చేయాలంటే బెల్లం, బెల్లం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర బెల్లం పెడితే వచ్చేసేయాలి. ఇలా 5 రౌండ్లు తిరగాలి. తిరిగి 5 చేసేటప్పుడు ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఇంట్లో ఎవరు ఉండకూడదు చేసేటప్పుడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి తాళం వేసేసి 3 రోజులు నిద్రకు పోవాలి. ఏదైనా అమ్మవారి దేవస్థానం కానీ ఎక్కడికైనా నిద్రకు వెళ్ళాలి. నిద్రకు వెళ్ళాక మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మవారి దేవస్థానం నుంచి బండారు తెచ్చుకోవాలి, కుంకుమ బండారు తెచ్చుకోవాలి. తర్వాత అమ్మవారి దేవస్థానం నుంచి ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలి. కొబ్బరికాయ తెచ్చుకొని ఇంటికి గృహరక్షణ యంత్రం అని ఒకటి ఉంటుంది, ఆ గృహరక్షణ యంత్రాన్ని మేకేసి కొట్టేసుకొని కొబ్బరికాయ కట్టేసుకొని ఇంటి తాళం తీసుకొని ఇంట్లో వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా ధుని వేసుకొని, ఏది మన ఉంటుంది కదా ఆవు పిడకలతోటి ధుని వేసుకొని ఇంకా ఇంట్లో ఉండాలి. ఏ అరిష్టం జరగదు, అన్నీ సెట్ అయిపోతాయి. దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి, నా దగ్గర కూడా రాకండి.
సింపుల్ రెమెడీ, నల్ల ఉప్పుతో చేసుకునే సింపుల్ రెమెడీ ఇది. అర్థమవుతుందా? అట్లాగే ఇంట్లో ఆగ్నేయ మూలలో నల్ల ఉప్పు మీద ఒక దీపం పెట్టేసి వెలిగించండి. ఉప్పు మీద దీపం వెలిగించండి, ఎంత, ఒక 10 రోజులు 11 రోజులు దీపం వెలిగించండి, సరిపోతుంది. ఇంకా మీకు ఏ అరిష్టం రాదు, ఏ దోషం కూడా రాదు. అర్థమవుతుందా? కానీ సూర్య నమస్కారాలు మాత్రం చేయాలి. ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. ఎప్పుడైతే మన శరీరంలో చక్రాశి ఇనాక్టివ్ అవుతాయో అప్పుడే మన శరీరంలో అనారోగ్యం వస్తుంది. మన శరీరాన్ని కూడా సప్త చక్రాలు మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. వాటినే ఇమ్యూన్ సిస్టమ్ అని అంటారు. మేము సప్త చక్రాలు అంటాం. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం. దీంట్లో ఏ చక్రము డీయాక్టివేట్ అయిపోయినా మనిషి కొలాప్స్ అయిపోతాడు. ఏ చక్రం డీయాక్టివ్ అయిపోయినా మనిషికి ఇమ్యూన్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మీరు సూర్య నమస్కారాలు చేసి ఈ రెమెడీ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈ రెమెడీస్ గురించి ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చెప్పిన ఈ రెమెడీ హ్యాపీగా చేసుకోండి. ఒక్క రూపాయి ఖర్చు లేదు, ఎవరిని కూడా మీరు బతిమలాడాల్సిన అవసరం లేదు. సో ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నల్ల ఉప్పు ఎంత గొప్పదో నల్ల పసుపు మాల కూడా అంత గొప్పది. నల్ల పసుపు ఎలాంటి రోగాలనైనా దూరం చేయడానికి ఆయుర్వేదంలో నల్ల పసుపును బాగా వాడతారు. మీరు గూగుల్లో కొట్టండి కావాలంటే, ద యూజెస్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్, ద యూజెస్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ ఇన్ ఆయుర్వేద అని కొట్టండి. ఓకే, కొట్టారనుకోండి మీకు చాలా తెలుస్తుంది. అదే ఇది నల్ల పసుపు మాల అంటారు. ఇదే నల్ల పసుపు. నల్ల పసుపు దొరకదు, చాలా కష్టం. ఎక్కడో బెంగాల్లో పండిస్తారు, సో పండదు కూడా అంత తొందరగా. ఈ నల్ల పసుపును తీసుకోవాలి. ఈ నల్ల పసుపు ఏంటంటే కనుక దీన్ని మెడలో ధరిస్తే దీని నుంచి ఒక కమ్మగా వాసన వస్తుంది, పసుపు వాసన వస్తుంది. నల్ల పసుపు వాసన ఎంత ఘాటుగా ఉంటుంది అని అంటే నీ లంగ్స్ అని కూడా ప్యూర్ అయిపోతుంది మంచిగా. ఎంత కఫం ఉన్నా సరే దీన్ని ఇలా పట్టుకొని నీకు అమ్మ వాసన చూస్తే ఆ వాసన తెలుస్తుంది. మామూలు పసుపు వాసన వేరు, నల్ల పసుపు వాసన వేరు తెలిసిపోతుంది. మామూలు పసుపుకి నల్ల పసుపుకి ఒకసారి చూద్దాం సార్. స్మెల్ బాగుంది సార్. మామూలు పసుపు ఏంటంటే అంత ఘాటు ఉండదు, ఇది భయంకరమైన ఘాటు ఉంటుంది ఇది. సో ఇది నల్ల పసుపు మాల. ఇది ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు మెడలో వేసుకోవచ్చు. ఇది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దుర్గంధం అలాంటి పోవడానికి కూడా సూపర్ ఉంటుంది. కాకపోతే దీని ఏం చేయాలి అని అంటే ఇది డే డ్యూరేషన్లో వేసుకోవాలి. నీళ్లు పడకూడదు. నీళ్లు మీ ఇది వేసుకొని నీళ్లు స్నానం చేశారనుకోండి మెత్తగా అయిపోతుంది, పగిలిపోతుంది. పసుపు కదా ఇది, చాలా డెలికేటెడ్గా ఉంటుంది పసుపు, పగిలిపోతుంది. కాబట్టి ఇది వేసుకునేటప్పుడు ఏంటంటే కేవలం మెడిటేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే, అమ్మవారి ఖాళీ మంత్ర మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఇది మెడలో వేసుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. రెగ్యులర్గా వేసుకోవడానికి లేదు ఇది. వేసుకొని ఎక్కడ పడితే అక్కడికి రెగ్యులర్గా వెళ్ళకూడదు. అండ్ వన్ మోర్, పగిలిపోతుంది తొందరగా, ఇదైపోతుంది. ఇది ఎక్కువ రోజులు మనగాలి అని అంటే వేసుకొని ఒక గంట సేపు మెడిటేషన్ చేసుకొని మళ్ళీ తీసి ఒక డబ్బాలు పెట్టేసుకోవాలి. ఆ డబ్బాలు కూడా కర్పూరం పెట్టి పెట్టాలి, కర్పూరం పెట్టి పెట్టుకుని ఉంచాలి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.